हेलो हाय वेलकम बैक टू आवर चैनल लासिया टॉक्स ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు నేను డే వ్లాగ్ షూట్ చేద్దాము అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాను సో నేను కూడా ఇవాళ చాలా లేట్ గా లేసాను 7 కి లేసాను సో లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని నెక్స్ట్ ఇమిడియట్ గా తాగాల్సింది ఇది అన్నమాట ఇమ్యూనిటీ బూస్ట్ ఇది మార్నింగ్ ఒక కప్ ఈవినింగ్ ఒక కప్ కంపల్సరీ మా ఇంట్లో రెగ్యులర్ గా అందరికి అలవాటు అయిపోయింది సో టీ కాఫీ ఎలాగో ఇది అలవాటు అయిపోయింది అన్నమాట టీ కాఫీ పూర్తిగా మానేశారు ఒకసారి తాగాలి అనిపిస్తే ఎప్పుడు వారానికి ఒకసారి ఇప్పుడు వారానికి ట్వైస్ అలా తాగడం అలవాటు చేసుకున్నాను కానీ సో కంప్లీట్లీ మానేశాను ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నాను సో జున్ను కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో లేచేస్తాడు జున్ను లేచిన వెంటనే జున్నుకి మేము మిల్క్ లో కొద్దిగా పసుపు అండ్ వెల్లుల్లి దంచిన వెల్లుల్లి జ్యూస్ వేసి తాగిపిస్తాము సో స్టార్టింగ్ కొంచెం కష్టమైంది ఇప్పుడైతే బాగా తాగేస్తాడు అంటే మిల్కి అలా ఆ టేస్ట్ ఉంటుందేమో అనుకొని తాగేస్తాడేమో తెలియదు కానీ బాగా తాగుతున్నాడు సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా జున్ను లేస్తాడు మా జున్ను పొద్దున్నే లేవగానే ఆటలు ఆటలు ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ సో ఆటల తర్వాతే మిల్క్ తాగడం అయినా తినడం అయినా ఫస్ట్ ఆడడం కంపల్సరీ ఎలా ఆడుతున్నాడో చూడండి చూసారా వాళ్ళ నానమ్మ వెనకాల ఎలా పడ్డాడో ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళాలి బయటికి వెళ్దాం అని ప్రతి ఒక్కరిని కాకపడుతూ ఉంటాడు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంటి బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు ఇంకా వీడు ఊరికే బయటికి అంటున్నాడని చెప్పేసి మా ఇంటి పక్కనే చిన్న కారిడర్ ఉంది కదా ఈ కారిడర్లో ఇంకా వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నాడు వాడు సైకిల్తో మా వాడు సైకిల్లో కూర్చోవడం కంటే కూడా సైకిల్ దిగి ఇలా తొయ్యడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు అన్నమాట సైకిల్ నడిపిస్తాడు మా వాడు అదే మా వాడి స్పెషాలిటీ మా జున్నుకి బ్రేక్ఫాస్ట్ మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారు సో రోజు స్పెషల్ వెరైటీస్ చేస్తారు మా అత్తయ్య గారు జున్నుకి బ్రేక్ఫాస్ట్ సో ఇదేంటంటే క్యారెట్ కర్రీ ఇందులో టొమాటోస్ కూడా వేస్తున్నారు టొమాటోస్ పీల్ చేసేసి అందులో గింజలు తీసేస్తున్నాం చిన్నపిల్లల గింజలు పెట్టకూడదు అని చెప్పేసి గింజలు తీసేస్తున్నాము సీడ్స్ లేకుండా టొమాటోస్ కట్ చేసుకున్నాము క్యారెట్ కట్ చేసుకున్నాము కుక్కర్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోండి చిన్నపిల్లలకి ఎక్కువ నెయ్యితోనే చేయాలి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు సో నెయ్యిలో కొద్దిగా పసుపు వేసుకొని అండ్ క్యారెట్ పీసెస్ అలాగే టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ పెప్పర్ ఆప్షనల్ అది మీ ఇష్టం సో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు క్యారెట్ ఉడికిపోతుంది సో ఇలా ఉడికిపోయింది చూసారా యమ్మీ యమ్మీ క్యారెట్ కర్రీ రెడీ సో క్యారెట్ కర్రీ అండ్ చపాతీ కాంబినేషన్లో సో జున్ను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాడు సో ఇప్పుడు జున్నుకి బాతింగ్ టైం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను సో మా జున్ను రెడీ స్నానం చేయడానికి జున్ను వెళ్ళి స్నానం చేద్దాము లెట్స్ గో దా సో మా జున్ను రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి జున్ను స్నానం చేసిన తర్వాత
సో చాలామంది అడుగుతారు జున్నుకి మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అని. సో జున్నుకి మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమర్త్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. క్రీమ్ కానీ బేబీ లోషన్ కానీ, సో అన్నీ కూడా మమర్త్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా ఏం పౌడర్ యూజ్ చేస్తున్నారు అంటే, నేను యూజ్ చేస్తుంది మమర్త్ బ్రాండే. సో మమర్త్ డస్టింగ్ పౌడర్. సో జున్ను ఏమైనా, సో మమర్త్ డస్టింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి, సో నేను మమర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవే యూజ్ చేస్తున్నాను. సో మమర్త్ డస్టింగ్ పౌడర్ ఫర్ బేబీ 0 to 5 years వరకు యూజ్ చేయొచ్చు. సో జున్నుకి నేను ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ పౌడర్ సో అంత స్మెల్ అంతగా ఉండదు, కానీ మైల్డ్ స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ బాతింగ్, సో స్నానం చేసిన తర్వాత స్కిన్ మీద అంటే మొత్తం లోషన్ అప్లై చేసిన తర్వాత అది కొంచెం డ్రై అయ్యాక మొత్తం బాడీకి నేను పౌడర్ అప్లై చేస్తాను. ఒకవేళ డైపర్ వేసేటట్టు అయితే, సో డైపర్ వేసే ప్లేస్లో కూడా ఫస్ట్ పౌడర్ అప్లై చేసి, సో దాని తర్వాత డైపర్ వేయడం మంచిది. అండ్ ఫేస్కి కూడా నేను ఈ కాటుక ఇవన్నీ పెట్టిన తర్వాత, సో ఫేస్ క్రీమ్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ మీ బేబీస్కి కూడా మమర్త్ డస్టింగ్ పౌడర్ కావాలి అని అనుకుంటే మమర్త్ సైట్లో ఫస్ట్ ట్రైలో అండ్ అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు తీసుకోవాలి, మమర్త్ సైట్లో కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ 2020 కోడ్ కనుక యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్. సో మా వాళ్ళు రెడీ అయిపోయాడు పన్నయ్య. సో ఆకలేస్తుంది, ఇంకా ఆగడు, వెళ్ళి ఇంకా తినిపించాల్సిందే. సో జున్నుకి రెడీ చపాతి అండ్ క్యారెట్ కర్రీ జున్నుకి. సో వెరీ టేస్టీ. జున్నుకి చపాతీ అంటే చాలా ఇష్టం. చపాతీ మిల్క్లో బాగా నానబెట్టి ఫీడ్ చేస్తాము. సో ఈరోజు చపాతీ అండ్ క్యారెట్ కాంబినేషన్, సో ఎలా తింటాడేమో చూడాలి. దిస్ ఇస్ సెకండ్ టైం, ఫస్టే అంతగా ఇష్టంతో తినలేదు. సో ఇప్పుడు బాగా తినేస్తాను నాకు తెలిసి. వెళ్దామా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామా. జున్నుకి ఆకలిస్తుంది కదా, ఆకలిస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను చపాతీ కాంబినేషన్ అనమాట, చపాతీ ఏదైనా కర్రీ తింటున్నాము. సో అందుకే ఎగ్స్తో ఒక డిఫరెంట్ రెసిపీ. సో ఇది మా అత్తయ్యగారి రెసిపీ అనమాట. సో నేను సెకండ్ టైం చేస్తున్నాను. వెల్లుల్లి గుడ్డు కారం అంటారు దీన్ని. సో ఏంటి దీనిలో వెల్లుల్లి వేసి, నేను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ పెట్టేవాళ్ళు ఇది, వెల్లుల్లి తింటే మంచిది అని చెప్పేసి. నాకు ఇది చాలా ఇష్టం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఎగ్స్ బాయిల్ చేసుకొని మనం పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. సో వీటిని ఏంటంటే 4 pieces కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకుంటున్నాము. ఇన్ని వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి తింటే మంచిదే కాబట్టి నో ప్రాబ్లం ఎన్ని వేసుకున్నా కూడా, ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం 8 eggs వరకు బాయిల్ చేసాము కదా. సో అందుకని ఇంత వెల్లుల్లి యాడ్ చేశాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే 1 2 spoons ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. కారం బాగా వేగిన తర్వాత అందులో ధనియాల పొడి 1 2 spoons ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసుకొని మనం స్పూన్తో మిక్స్ చేసామనుకోండి, ఈ ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి కాబట్టి. సో ఇట్లే మనము కడాయిని అటు ఇటు తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయింది. సో పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్. చాలా సింపుల్ రెసిపీ, వెరీ టేస్టీ. వెల్లుల్లి కోడిగుడ్డు కారం, వెరీ టేస్టీ కాంబినేషన్ ఆఫ్ చపాతీ. మా జున్ను స్నానం చేశాడు అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. జున్ను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈరోజు చపాతీ అండ్ క్యారెట్ కర్రీ. సో మా అత్తయ్య చేశారు క్యారెట్ కర్రీ, చాలా బాగా వచ్చింది. అండ్ వాడు మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఫస్ట్ టైం అంటే అంతగా తినలేదు, కొంచెం తిని వదిలిపెట్టేశాడు. ఈరోజు 1 chapati కంప్లీట్ చేశాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడు కడుపు నిండా తినేసరికి. సో తిన్నాడు అండ్ కాసేపు ఆడుకున్నాడు, దాని తర్వాత పడుకున్నాడు. సో వాడు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకా ఎడిటింగ్ చేయాలి. సో గార్డెన్
గార్డెనింగ్ వీడియో అంటే ప్లాంట్స్ తీసుకొచ్చి నాటడం ఇవన్నీ అయిపోయింది. చాలామంది గార్డెనింగ్ వ్లాగ్ చేయొచ్చు కదా, సో ఏ ప్లాంట్స్ ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అంటే గార్డెనింగ్ మీద వీడియో చేయొచ్చు కదా అని చాలామంది మెసేజెస్లో అడుగుతూ ఉన్నారు. వీడియో ఎప్పుడో షూట్ చేశాం కానీ పోస్ట్ అంటే పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎడిటింగే ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. సో ఇంకా ఈరోజు కొంచెం టైం దొరికేసరికి ఎడిటింగ్ చేసి అండ్ వీడియో ఒక 2 డేస్లో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ ఎడిటింగ్. వెళ్ళమ్మా, లెట్స్ గో పద. ఎస్, వీడియో రెడీ. 1 అవర్ పైన టైం పట్టింది గార్డెనింగ్ బ్లాగ్ ఎడిట్ చేయడానికి. సో ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. వీడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత దీనికి థంబ్నెయిల్ పిక్ డిజైన్ చేయాలి కదా, అది నేను అందులో ఎక్స్పర్ట్ని కాదు, నాకు అంత రాదు, అది మా వారు డిజైన్ చేయాలి. సో వీడియో ఎడిటింగ్ అయితే నేను చేశాను, థంబ్నెయిల్ మా వారు డిజైన్ చేసిన తర్వాత నాకు తెలుసు రేపు ఈవినింగ్ ఆర్ ఎల్స్ ఎల్లుండి. సో 2 డేస్లో అయితే నేను గార్డెనింగ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ మా వారు ఈ గార్డెనింగ్ బ్లాగ్కి థంబ్నెయిల్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అయిపోవచ్చేసింది, ఒక 5 మినిట్స్లో ఇది కూడా రెడీ అయిపోతుంది. సో థంబ్నెయిల్ మా వారు ఒక 10 to 15 మినిట్స్లో త్వరగా చేసేస్తారు. నాకు ఎడిటింగ్కి మినిమం 1/2 hour to 1 hour టైం పడుతుంది ప్రతి వీడియో. ఎడిటింగ్ అయిపోయిందో, 2 రోజుల నుంచి వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు, ఈరోజు టైం దొరికింది చేసాను అనమాట. అండ్ ఇద్దరు మా వారు వచ్చారు, అలా పాస్ అయ్యారు. అబ్బా అంత పిచ్చిదాన్ని అవ్వలేదు లేదా. సో మా వారు ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. సో చికెన్తో నేను ఆలోచిస్తున్నాను, ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, సో చికెన్ బిర్యానీ చేద్దామా, చికెన్ కర్రీ చేద్దామా, చికెన్ ఫ్రై చేద్దామా. ఒకసారి నువ్వు చికెన్ ఘీ రోస్ట్ చేసావు కదా, సో అలా ఏమైనా చేద్దామా అని ప్లాన్ చేస్తున్నాను. సో ఏం చేస్తే బాగుంటుంది, గివ్ మీ సమ్ ఐడియాస్. నువ్వు చికెన్ రోస్ట్ చేయదు, మమ్మల్ని రోస్ట్ చేయదు. నేను చికెన్ కర్రీ చేస్తా, బగారా రైస్ చేస్తా. నువ్వే చికెన్ కర్రీ, నువ్వే బగారా రైస్ చేస్తా. మమ్మీ చికెన్ కర్రీ చేస్తా, నేను బగారా రైస్ చేస్తా. నేనేం చేయాలి? నువ్వు ఎడిటింగ్ చేసావు, ఇంత కొంచెం హాయిగా రెస్ట్ తీసుకో. అవ్వా, ఏంటో ఇంట్లో పనంతా చేయమంటారు నన్ను, కానీ ఈ కిచెన్లో కుకింగ్ వచ్చేసరికి నువ్వు చేయొద్దు, రెస్ట్ తీసుకో అంట. స్పెషల్లీ నాన్ వెజ్ నేను చేస్తే నువ్వు వద్దొద్దు, రెస్ట్ తీసుకో అంట. ఎందుకన్నా మీరు ఇంత అభిమానం? బాగా అలసిపోయింటావు పని చేయడం. వాళ్ళకు కూడా అర్థమవుతుందిలే, అంటే నా మీద ఉన్నంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇలాంటివి అనమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. సో బగారా రైస్ ఆంటీ చేస్తున్నారు, బగారా రైస్ మంచి చేస్తుంది. యా, బగారా రైస్ రెసిపీ కావాలి అంటే స్పెషల్గా మేము ఎప్పుడైనా చూపిస్తాము. ఈరోజు అందరికి వచ్చింటారా? నన్ను ఇన్వాల్వ్ చేయగల అందులో, నాకు రాదు. అందరికి వచ్చంటే నాకు వచ్చనుకుంటారు, నాకు రాదు. బగార్ రైస్ చికెన్ చేయమంటే చేస్తాను, చికెన్ బిర్యానీ చేయమంటే చేస్తాను, కానీ బగార్ రైస్ అంటే రైస్ కొంచెం నాకు నా చేతులతో ఆ ఫ్లేవర్ ఆ మ్యాజిక్ రాదు. ఒకసారి ట్రై చేశాను, ఇంకొకసారి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ బాగా వచ్చిన తర్వాత ఈ వీడియో నేను షూట్ చేసి నాకు వచ్చిన వంటను వీడియో చేయాల్సిందే, మీకు చూపించాల్సిందే. పన్నీర్ బిర్యానీ తప్ప అన్ని వీడియోస్ చాలా బాగా కుదిరాయి, అంతే కదా, అన్ని వీడియోస్ బాగా వచ్చాయి. అవును, బాగా చేసాను చెప్తున్నాను కదా. మరి పన్నీర్ బిర్యానీ మాడిపోయింది, అదే కదా. సో ఏదైనా సరే వంట నన్ను బాగా వస్తేనే వీడియో చేస్తానండి. ఒకవేళ నాకు ఆ వంట రాదు అంటే వంట జోలికి నేను వెళ్ళను కూడా వెళ్ళను, బాగా వచ్చినే నేను వీడియో షూట్ చేస్తాను. సో ఇంకా నేను లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. నేను మా అత్తయ్య కలిసి భక్ష్యాలు ఇవన్నీ చేయాలనుకుంటున్నాము. సో అండ్ మసాలా పూరీస్, యాక్చువల్లీ ఆషాఢంలో మసాలా పూరీస్ చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. సో ఇప్పుడు మనం ఆషాఢం అయిపోవచ్చింది, కానీ ఇంట్లో చేసుకోవడంలో తప్పే ఉంది. సో ఇంట్లో హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ టు ప్రిపేర్ మసాలా పూరీస్, ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం మసాలా పూరీస్. నాకు రాదు, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ అనమాట. ఇప్పుడైతే మీరు చికెన్ నేను కూడా తింటా, మా వారు 4 తింటే హల్లో నువ్వు 4 తింటే ఒక్కటే తింటా. నేను తీసుకుంటా నా కుటీరా, నా కుటీరా అనవా.
అట్లా కాదు, నువ్వు తినేటప్పుడు కొంచెం తింటాను అంతేగాని ప్లీజ్ దయచేసి నా పరువు తీయవు బాబు. ఎట్లా అంటే నువ్వు రెండు తింటే నేను నాలుగు తింటాను అంటే ఇప్పుడు మసాలా పొడి నా కోసం చేస్తున్నట్టు మా వారి కోసం చేస్తామంటే మేము తినమండి అని అంటూ అనుకోవాలి. మా అత్తే మా వారి కోసమే స్పెషల్గా చేస్తుంది డెఫినెట్లీ. సరే చికెన్ చేసేయండి, నేను హ్యాపీగా వెళ్ళి జున్ను దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఓకే, రెస్ట్ తీసుకో, నెక్స్ట్ వీడియో ఏం చేయాలి దాని గురించి ఆలోచించు. ఓకేనా? ఓ అక్కడ కూడా నాకు రెస్ట్ లేదనమాట. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అండి బాగా థింక్ చేస్తాను. ఓకే, మీరు వంట బాగా చేయండి. వావ్, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది, చాలా బాగుంది. అసలు ఈ స్మెల్ చూస్తుంటేనే బా, చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్స్. సో లంచ్ మేము ఇలాగ ఎంజాయ్ చేసాము, చికెన్ కర్రీ, బగారా రైస్, పెరుగు, అలాగే రసం, సూపర్గా ఉంది. సిక్స్త్ పొజిషన్లో ఉంది, నేను ఇక్కడ ఫస్ట్ పొజిషన్, లాస్ట్ సిక్స్త్ పొజిషన్. అవసరమా అవసరమా? సో చూసారు కదా, దిస్ ఈజ్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. అండ్ చాలామంది అడుగుతున్నారు ట్వింకిల్తో బ్లాగ్ చేయొచ్చు కదా, ఇక్కడే ఉంది. సో ట్వింకిల్ సే హాయ్. నేను చెప్పనుంటున్నాను ట్వింకిల్, అబ్బో మా వారు పిలిస్తేనే. సో ట్వింకిల్తో బ్లాగ్ చేయొచ్చు కదా, ఏ డే విత్ ట్వింకిల్ అని ఒక వీడియో అనుకుంటున్నాం మేము, మా వారు ఐడియా అది. కాకపోతే మా ట్వింకిల్ ఏంటంటే మా వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. మా వారు వాష్రూమ్కి వెళ్తే బయట కాపులా అలాగే ఉంటుంది. సో ఆయన పైకి వెళ్తే పైకి వెళ్తుంది, కిందికి వెళ్తే కిందికి వెళ్తుంది, ఆయన కూర్చుంటే ఆయన పక్కన వెళ్ళి కూర్చుంటుంది. సో అట్లా మొత్తం ఆ వ్లాగ్లో మా వారే ఎక్కువ కనిపిస్తారు. సో ఇది ఓకే మీకు చేయాలి అంటే, సో డెఫినెట్లీ గివ్ ఎ థమ్స్ అప్, కింద కమెంట్స్లో పెట్టండి ఏ డే విత్ ట్వింకిల్ వీడియో చేయాలా వద్దా అనేది. చేయాలా వద్దా మీరు నో అంటే నో. ట్వింకిల్తో చాలామంది ట్వింకిల్ చూపించచ్చు కదా, ట్వింకిల్ చూపించచ్చు కదా అని అడుగుతున్నారు. సో మొత్తం ట్వింకిల్ వీడియోనే ఉండాలి అంటే మ్యాక్సిమం ట్వింకిల్తో మా వారే ఉంటారు. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.